वेलकम बैक टू अवर क्लासेस नायडू स्टडी सर्किल की अंदर की स्वागत मरी नवोदय विद्यालय की संबंधी सिस्त क्लास एंट्रेंस ट्वेंटी नाइन्थ डे सो ई मध्य मरी टू डेस वीडियो गैप सो मैं पर्सनल प्रॉब्लम्स वाल सो ई रोजु ट्वेंटी नाइन्थ डे सो इप्पुडु वरकु मनम 12 चाप्टर्स अर्थमेटिक 12 चाप्टर्स अर्थमेटिक 12 चाप्टर्स 10 चाप्टर्स मेंटल एबिलिटी 10 चाप्टर्स मेंटल एबिलिटी अदे विधंगा ओका 6 वीडियोस वरकु कूडा मनम इंग्लीश अनसीन पासेजेस चेसाम अनसीन पासेजेस ओके रेंडी सो अर्थमेटिक मेंटल एबिलिटी अनसीन पासेजेस एंदुकंटे मरी सिस्त क्लास नवोदय की संबंधी ఈ క్వశ్చన్స్ ఉంటాయి మనకి సో అర్థమెటిక్ నుంచి మీకు అందరికీ తెలుసు 20 క్వశ్చన్స్ వస్తాయి సో 1 and 1/4 మార్క్స్ ప్రతి క్వశ్చన్కి కూడాను టోటల్గా 25 మార్క్స్ మనకు ఉంటుంది ఓకేనా సో మరి మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి 40 క్వశ్చన్లు వస్తాయి 40 క్వశ్చన్స్ వస్తాయి 1 and 1/4 మార్క్స్ అంటే 50 మార్క్స్ అండి ఓకేనా సో మరి ఇంగ్లీష్ అన్సీన్ పాసేజెస్ నుంచి మనకి 4 పాసేజెస్లో 4, 5, 20 క్వశ్చన్స్ వస్తాయి సో 1 and 1/4 మార్క్స్ టోటల్గా 25 మార్క్స్ సో మరి ఇక్కడ చూసుకుంటే 80 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఇది సిక్స్త్ క్లాస్ నవోదయకి సంబంధించి సో ఎగ్జామ్ ప్యాటర్న్ అదేందా సో ఈ ఎగ్జామ్ ప్యాటర్న్లో మనం అన్నీ డిస్కస్ చేస్తాం సో ఎలా చదవాలి ప్రతి లెసన్ కూడాను అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం 28 వీడియోస్ ఇప్పుడు డిస్కస్ చేస్తాం సో మరి ఈ వీడియోలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి ఎగ్జామ్ ముందుగా దేని ప్రిపరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఒకసారి మాట్లాడదాం సో మరి అర్థమెటిక్ సంబంధించి ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి సార్ మరొకసారి మీకు అందరికీ తెలిసినవే బట్ మరొకసారి మీకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను सो अर्थमेटिक संबंधी फस्ट मन की नंबर सिस्टम ओके ना सो एक्व क्वेश्चन ये चाप्टर ना वस्ताई सर अंटे नंबर सिस्टम नुंचे वस्ताई मरी सेकंड वन चूसुकुंटे 4 फंडामेंटल ऑपरेशंस 4 फंडामेंटल ऑपरेशंस सो 4 फंडामेंटल ऑपरेशंस मन इंपॉर्टेंस अनेदी इव्वाली ఓకేనా అండి ఓకేనా సో నేది మరి థర్డ్ చాప్టర్ చూసుకుంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ చూడండి ఇక్కడికి వచ్చేసరికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటి సార్ అంటే ఈ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ తో పాటు మనకి ఎస్సిఎఫ్ ఎల్సిఎం ఇస్తాడా అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఓకేనా సో ఎస్సిఎఫ్ ఎల్సిఎం సంబంధించి సో మీరు బేసిక్స్ నేర్చుకుంటే చాలు సో ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు ఒకవేళ ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఓకేనా సో ఈ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ మీకు బేసిక్స్ వచ్చాయి అంటే గ్యారెంటీగా ఎస్సిఎఫ్ ని మనం ఎస్సిఎఫ్ అని అడగకుండా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ని అడుగుతాడు అంటే ఫ్యాక్టర్స్ కింద అడిగినట్టు అడుగుతాడు అన్నమాట అదేనా అదే విధంగా లీస్ట్ కామన్ మల్టిపుల్ అని చెప్పేసి మీకు అడగొచ్చు ఓకేనా మరి నెక్స్ట్ టాపిక్ ఎవరు సార్ అంటే ఫ్రాక్షన్స్ గ్యారెంటీగా 2 క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్ ఓకేనా సో ఫ్రాక్షన్స్ మరి ఫ్రాక్షన్ తర్వాత వచ్చేది ఎవరు డెసిమల్స్ ఓకేనా ఫ్రాక్షన్స్ నేర్చుకోవాలి డెసిమల్స్ నేర్చుకోవాలి అంటే ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్స్ కి ఎలా కన్వర్ట్ చేయాలి డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్స్ కి ఎలా కన్వర్ట్ చేయాలి ఈ ఫ్రాక్షన్స్ లో టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేర్చుకుంటారు అదే విధంగా వీటికి 4 ఆపరేషన్స్ ఎవరండి ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇంటూ డివిజన్ అంటే ఫ్రాక్షన్స్ లో ఎడిషన్ ఎలా చేయాలి ఫ్రాక్షన్స్ లో సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అదే విధంగా ఇంటూ ఎలా చేయాలి డివిజన్ ఎలా చేయాలో నేర్చుకోవాలి ఆ తర్వాత ఫ్రాక్షన్ కు సంబంధించి ఎల్సిఎం ఎస్సిఎఫ్ ఇవ్వొచ్చు ఇవ్వొచ్చు అంటే ఇవ్వకపోవచ్చు కదా సార్ అనొచ్చు ఓకేనా సో ఒక క్వశ్చన్ అయినా సరే మనకి అటు నుంచి ఇటు తిప్పాడు అంటే అది గ్యారెంటీగా మనకి సీట్ సంపాదించే క్వశ్చన్ అయిపోతుంది ఓకేనా సో ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం ఎస్సిఎఫ్ ఎలా చేయాలి అదేవిధంగా ఫ్రాక్షన్స్లో వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకేనా సో ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా మీరు డిస్కస్ చేయాలన్నమాట మరి డెసిమల్స్కి సేమే డెసిమల్స్కి కూడా సేమే డెసిమల్స్లో టైప్స్ ఆఫ్ డెసిమల్స్ లైక్ అన్లైక్ నుంచి వెళ్తారు
అదే విధంగా ఈ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ అబ్జర్వ్ చేయాలి డెసిమల్ సంబంధించి అదే విధంగా వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా చేయాలి ఈ డెసిమల్స్ లోనే మనం సింప్లిఫికేషన్స్ కూడా నేర్చుకోవాలి ఓకేనా సింప్లిఫికేషన్స్ కూడా నేర్చుకుంటాం నెక్స్ట్ వన్ మరి 6th వన్ ఎవర్ సార్ అంటే ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అంటే కన్వర్టింగ్ ద ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్స్ అండ్ వైస్ వెర్సా అంటాం అంటే ఫ్రాక్షన్స్ నుంచి డెసిమల్స్ కి డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్స్ కి కన్వర్ట్ చేయడం అనేది గ్యారెంటీగా మనకి రావాలి ఓకేనా సో మరి నెక్స్ట్ వన్ 7th వన్ ఎవర్ సార్ సింప్లిఫికేషన్ సింప్లిఫికేషన్స్ లో మళ్ళా ఏ నేర్చుకుంటారు మీరు హోల్ నంబర్స్ కి ఎలా సింప్లిఫికేషన్ చేయాలి ఫ్రాక్షన్స్ కి ఎలా సింప్లిఫికేషన్ చేయాలి అదే విధంగా డెసిమల్స్ కి ఏ విధంగా సింప్లిఫికేషన్ చేయాలి అని చెప్పేసి నేర్చుకుంటాం సో మరి అదే విధంగా బ్రాకెట్ సబ్జెక్ట్ చేయడం రావాలి ఇక్కడ మీకు స్మాల్ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ ఓకేనా సో ఈ బ్రాకెట్స్ ఎలా అప్లై చేయాలో తెలియాలి మరి 8th వన్ చూసుకుంటే ఎవరు 8th వన్ ని చూస్తే మెజర్మెంట్స్ కి వచ్చేసరికి ఎవరెవరిని మెజర్ చేస్తాం మనం సో డిస్టెన్సెస్ అంటే లెన్స్ అంటాం కదా సో లెన్స్ ని ఏ విధంగా మెజర్ చేస్తాం అదే విధంగా వెయిట్ అంటే బరువుల్ని ఎలా మెజర్ చేస్తాం దీన్నే మనం మాస్ అనుకుందాం ఓకేనా అదే విధంగా కెపాసిటీ అంటే ఏంటి ఇక్కడ లిక్విడ్స్ ని ఏ విధంగా మెజర్ చేస్తాం అదే విధంగా టైం ని ఏ విధంగా మెజర్ చేస్తాం అదే విధంగా టెంపరేచర్ ఓకేనా సో ఈ 5 కూడా మీరు నేర్చుకోవాలి సో ఈ మనం ఈ మెజర్మెంట్స్ అయితే చాలా బాగా చేసుకున్నాం ఒక 30 వీడియోస్ ఉంటాయేమో నాకు తెలిసి ఓకేనా సో ఈ మెజర్మెంట్స్ నుంచి ఈ 5 టైప్స్ కూడా గ్యారెంటీగా నేర్చుకోవాలి ఓకేనా ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి ప్లే లిస్ట్ లో కూడా మనం ఈ మెజర్మెంట్స్ ప్రత్యేకించి ఒక ప్లే లిస్ట్ ఇచ్చాం నెక్స్ట్ కొచ్చేసరికి మెజర్మెంట్స్ అయిపోయింది మరి కొత్త టాపిక్ చాలా మంది భయపడేటువంటి టాపిక్ కానీ చాలా ఈజీగా మనం చెప్పుకున్నాం 14 వీడియోస్ చేసాం దీనికి యాంగిల్స్ ఓకేనా యాంగిల్ అంటే ఏంటో తెలియాలి అదే విధంగా ట్రాన్స్వర్సల్ తెలియాలి పారలల్ లైన్స్ తెలియాలి పెర్పెండిక్యులర్ లైన్స్ తెలియాలి కాంప్లిమెంటరీ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ కాంజుగేట్ యాంగిల్స్ ఓకేనా లీనియర్ పేర్ అంటే ఏంటో తెలియాలి ఆ తర్వాత టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తే యాంగిల్స్ అనేటువంటి టాపిక్ ఈజీగా వస్తాయి మార్క్స్ ఓకేనా సో మరి నెక్స్ట్కి వచ్చేసరికి ఇంకొకటి కొత్త టాపిక్ డేటా హ్యాండ్లింగ్ ఓకేనా సో డేటా హ్యాండ్లింగ్లో కూడా మనం ఒక 7 వీడియోస్ వరకు డిస్కస్ చేసాం కొత్త టాపిక్స్ అని చెప్పేసి ఓకేనా సో ఇక్కడికి వచ్చేసరికి ఎవరైనా నేర్చుకోవాలి మీరు బార్ గ్రాఫ్ అదేవిధంగా లైన్ గ్రాఫ్ ఓకేనా బార్ గ్రాఫ్ లైన్ గ్రాఫ్ని డిస్కస్ చేయండి అంటే మోడల్స్ ఎక్కువగా చేయండి మనం పెట్టే ప్రతి ఎగ్జామ్ రాయండి మీరు సక్సెస్ అవుతారు మరి నెక్స్ట్కి వచ్చేసరికి ఎవరు సార్ సో యాంగిల్స్ అయిపోయింది డేటా హ్యాండ్లింగ్ అయిపోయింది ఎస్ వెరీ 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 ఇంపార్టెంట్ చిన్నపిల్లలు కదా మీరు అందరూ భయపడేటువంటి టాపిక్ ఎవరు సార్ అంటే ఏరియా పెరిమీటర్ ఓకేనా మరి ఏరియా పెరిమీటర్లు ఎవరెవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మరి ఫస్ట్గా చూసుకుంటే రెక్టాంగిల్ ఓకేనా రెక్టాంగిల్ ఏరియా పెరిమీటర్ లెంత్ ఆఫ్ ది డయాగ్నల్ డిస్కస్ చేస్తారు ఓకేనా నెక్స్ట్ ఎవరమ్మా స్క్వేర్ ఓకేనా స్క్వేర్కి సంబంధించినటువంటి ఏరియా పెరిమీటర్ డిస్కస్ చేసుకోండి నెక్స్ట్ ఎవరు ట్రయాంగిల్కి సంబంధించినటువంటి ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకుంటారు ఒక 6-7 ఫార్ములాస్ వస్తాయి నెక్స్ట్ ఎవరు వస్తారు మనకి సర్కిల్ సో ఓకేనా ఓన్లీ 2D నేర్చుకుంటే చాలు మీకు 3D సమ్స్ ఏమీ కూడా రావు ఓకేనా సో ఏరియా పెరిమీటర్ అయిపోయింది మరి మిగతాది ఎవరు సార్ అంటే లాస్ట్ ఓకేనా ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాలు అంటాం ఓకేనా మరి ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో నాకు తెలిసి ప్రాఫిట్ అండ్ లాస్లో సమ్స్ అనేవి పెర్సెంటేజ్ లేకుండా ఇవ్వలేము బట్ వాడు ఎలా ఇస్తాడో చూద్దాం చాలా ఈజీ సమ్స్ ఇస్తాడు మీకు ఓకేనా సో అక్కడ ఉన్నటువంటి టెర్మినాలజీ ఏదైతే ఉందో దానిపైన మీకు ఐడియా ఉండాలి ఎవరెవరిపైన ప్రాఫిట్ అంటే ఏంటి లాస్ అంటే ఏంటి ప్రాఫిట్ ఎలా వస్తుంది లాస్ ఎలా వస్తుంది ఎక్స్పెన్సెస్ ఎలా మన అంటే ఇక్కడ ఎక్స్పెండెన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువును కొన్నామంటే దానికి రిపేర్ ఖర్చు కూడా మనం సిపిలోనే తీసుకోవాలి అన్నటువంటి ఐడియాస్ వస్తే మనం ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం చేయగలుగుతాం ఓకేనా టోటల్గా మనం చూసుకుంటే 12 చాప్టర్స్ 20 క్వశ్చన్స్ అంటే లీస్ట్గా ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది ప్రతి దాంట్లో నుంచి హైయెస్ట్గా ఏదైనా చాప్టర్ నుంచి ఇస్తే 2 క్వశ్చన్స్ ఇవ్వచ్చు కానీ ఎక్కువగా మీరు గ్యారంటీగా క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చేటువంటి టాపిక్స్ ఎవరంటున్నాను నేను నెంబర్ సిస్టమ్ సింప్లిఫికేషన్ ఓకేనా సో ఈ 2 గ్యారంటీగా ఇది ఇక్కడ 2 ఇక్కడ 2 గ్యారంటీగా వస్తాయి ఓకేనా సో వీటితో పాటు మరి మెంటల్ ఎబిలిటీ ఉన్నటువంటి టాపిక్స్ ఎవరు సార్ ఓకేనా మెంటల్ ఎబిలిటీ ఉన్నటువంటి టాపిక్స్ ఒకసారి అవి కూడా డిస్కస్ చేస్తాం అనుకోండి మనకి ఈజీ అయిపోతుంది ఏం చదవాలని చెప్పేసి
మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఫస్ట్గా చూసుకుంటే ఎవరమ్మా ఆడ్ మ్యాన్ అవుట్ అంటే వేరుగా ఉన్నదాన్ని మనం బయటికి తోసేయాలి అంతేనా అంటే వేరుగా ఉన్నదాన్ని మనం గుర్తించాలి దీన్ని మనం సింప్లిఫికేషన్గా కూడా చెప్తూ ఉంటాం నెక్స్ట్ వన్ ఆడ్ మ్యాన్ అవుట్ నెక్స్ట్ సిమిలారిటీ అంటే ఒకేలాగా ఉన్నదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం ఓకేనా ఒకేలాగా ఉన్నదాన్ని మనం గుర్తించగలగడం నెక్స్ట్ వన్ ఎవరు చూసుకుంటే ఫిగర్ కంప్లీషన్ అంటే ఏం చేస్తాడు మనకి ఫిగర్లో 75% పార్ట్ ఇచ్చేసి ఒక 25% పార్ట్ని మనం కంప్లీట్ చేయమంటాడు ఓకేనా సో ఫిగర్కి సంబంధించి 3 భాగాలు ఇచ్చేసి 4వ భాగం అనేది మిమ్మల్ని చెయ్యండి అంటాడు నెక్స్ట్ వన్ సిరీస్ కంప్లీటేషన్ అంటే ఏం చేస్తాడు మనకి 4 ఫిగర్స్లో 3 ఫిగర్స్ అనేవి సిరీస్లో ఇస్తాడు 4th ఫిగర్ ఏంటో నేను చెప్పమంటాడు ఓకేనా సిరీస్ కంప్లీషన్ ఇంకా మరి నెక్స్ట్ చూసుకుంటే జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అంటే ఏం చేస్తాడు సార్ అంటే జామెట్రికల్ షేప్లో మనకి ఏదో ఒక ముక్క ఓకేనా ఇలాంటి ముక్క అనేది గ్యాప్ వదిలిస్తే దాన్ని మనం ఫిలప్ చేయాలి ఎక్కడుందో చూసుకుంటూ వేసేస్తే చాలు ఓకేనా మరి నెక్స్ట్ వన్ 6th వన్ జామెట్రికల్ కంప్లీషన్ అయిపోయింది ఎస్ ఎనాలజీ అంటే ఏమవుతుంది ఇక్కడ ఎనాలజీ అంటే దీన్నే మనం ఎలా చెప్పాలంటే ఏబి అంటే ఒక 2 ఫిగర్స్ ఇస్తాడు ఈ రెండింటికి మధ్య ఏ సంబంధం అయితే ఉందో సి అనేటువంటి ఫిగర్ ఇచ్చేసి దానికి మరో ఫిగర్కి దేనికో సంబంధం ఉంటుంది ఆ ఫిగర్ ఎవరో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ రెండింటి మధ్యలో ఎటువంటి సిమిలారిటీస్ ఉన్నాయో అలాగే సికి డికి కూడా అలాంటి పోలికే ఉంటుంది ఓకేనా సో అలాంటిదాన్ని నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ వన్ 7th వన్ ఎవరమ్మా నెక్స్ట్ మాట్లాడుకుంటే ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే అర్థం ఏంటి సార్ అంటే దాగి ఉన్నటువంటి చిత్రం మనకు ఒక క్వశ్చన్ ఫిగర్ ఇస్తాడు 4 ఆప్షన్స్ ఇస్తాడు ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది 4 ఆప్షన్స్లో ఎక్కడుందో మనం చెప్పాలన్నమాట ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సంథింగ్ ఏదో ఒక లైన్ వేశాను అనుకుందాం ఈ లైన్ అనేది మనకి ఇక్కడ 4 ఆప్షన్స్లో నీకు గడిబిడిగా అంటే కొద్దిగా అర్థం కానటువంటి ఆ ఫిగర్స్ అనేవి ఇస్తాడు ఓకేనా ఈ క్వశ్చన్ ఫిగర్ అనేది ఇందులో ఎక్కడ దాగి ఉందో మనం చెప్పాలి దాన్ని మనం ఏమంటాము ఎంబెడెడ్ ఫిగర్స్ అంటాము మరి నెక్స్ట్ చూసుకుంటే 7 కంప్లీటెడ్ కదా 8th వన్ మిర్రర్ ఇమేజెస్ సో మిర్రర్ ఇమేజెస్లో నీకు ఫిగర్స్ అడగచ్చు ఆల్ఫాబెటికల్ లెటర్స్ అడగచ్చు ఓకేనా సో ఇలాంటివి అడిగేటప్పుడు మిర్రర్లో ఏ విధంగా కనిపిస్తాయి ఒక ఫోటోని మనం చూస్తే ఓకేనా సో ఇక్కడ ఎక్కువే వద్దమ్మా ఒక 4 సింబల్స్ గుర్తించుకుంటే చూడు చూడండి ఒకసారి యారో సింబల్ పైకి ఉందా మిర్రర్లో కూడా యారో సింబల్ పైకి కనిపిస్తుంది యారో సింబల్ కిందకుందా మిర్రర్లో కూడా యారో సింబలు కిందకే ఉంటుంది ఓకేనా సో మనకి యారో సింబల్ రైట్ టు లెఫ్ట్ వెళ్ళిందా మనకి అక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ టు రైట్ వస్తుంది ఇక్కడ రైట్ టు లెఫ్ట్ వెళ్తే లెఫ్ట్ టు రైట్ వస్తుంది ఓకేనా సో మరి ఇదే రివర్స్లో అనమాట ఓకేనా ఈ విధంగా ఈ 4 సింబల్స్ మీరు గుర్తుంచుకుంటే చాలా వరకు ఫిగర్స్ని కంప్లీట్ చేసేస్తారు మిర్రర్ ఇమేజెస్ని ఓకేనా ఒక్కొక్కసారి మనం బై లక్ వాటర్ ఇమేజెస్ కూడా మనకు అడగవచ్చు అర్థమైంది వాటర్ ఇమేజెస్ అంటే ఉల్టాగా ఉంటే ఏమవుతాయి తిరగేసి ఉండేటప్పుడు ఏమవుతాయి కూడా మనకు అడుగుతూ ఉంటాడు అనమాట ఓకేనా మరి నెక్స్ట్ మిగిలింది ఎవరు సార్ అంటే పంచ్డ్ హోల్డ్ ఫిగర్స్ ఓకేనా సో ఒక పేపర్ని మనం మడత పెట్టి ఫోర్ టైప్స్గా మడత పెట్టి హోల్స్ అనేవి పెడతా ఉంటాం దానికి సో ఆ పేపర్ని మరలా విప్పితే ఏ విధంగా ఓపెన్ అవుతుందని చెప్పేసి మనకనేది అడుగుతూ ఉంటాడు మరి ఫైనల్ ఇంకొకటి ఉండిపోయింది అన్న ఓకేనా సో ఆడ్ మ్యాన్ అవుట్ సిమిలారిటీ కంప్లీటెడ్ ఫిగర్ కంప్లీషన్ కంప్లీటెడ్ ఫిగర్ సిరీస్ కంప్లీటేషన్ ఓకేనా జామెట్రీ ఫిగర్ కంప్లీటెడ్ మిర్రర్ ఇమేజెస్ కంప్లీటెడ్ ఎస్ స్పేస్ విజువలైజేషన్ ఓకేనా స్పేస్ విజువలైజేషన్ సో ఒకసారి చూస్తే స్పేస్ విజువలైజేషన్ అంటే ఏంటి సార్ అంటే మనకు ఒక 3 ఫిగర్స్ ఇస్తాడు జామెట్రికల్ ఫిగర్స్ 3 ఆర్ 4 ఇచ్చేసి ఆ ఫిగర్తో ఏ ఫిగర్ ఫామ్ అవుతుందని అడుగుతూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ట్రయాంగిల్ని మరో ట్రయాంగిల్ని అదేవిధంగా ఒక మనం చూసుకుంటే పెంటాగాన్ ఇచ్చాడు అనుకోండి వీటితో ఏ ఫిగర్ ఫామ్ అవుతుందని అడుగుతాడు ఓకేనా సో మరి వీటిలో దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి సార్ అంటే అన్నిటికీ కూడా ఈక్వల్గానే ఇవ్వాలి ఎందుకమ్మా సో ప్రతీదానికి కూడా నీకు 4 క్వశ్చన్స్ అనేవి కామన్
అంతే కదా, ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి 4 వస్తాయి, సిమిలారిటీ నుంచి 4 వస్తాయి, ఫిగర్ కంప్లీషన్ నుంచి 4 వస్తాయి, సిరీస్ కంప్లీషన్ నుంచి 4 వస్తాయి, జామెట్రికల్ ఫిగర్స్ నుంచి 4 వస్తాయి, ఎనాలజీ 4 వస్తాయి, ఎంబెడెడ్ కూడా 4 ఏ వస్తాయి, మిర్రర్ ఇమేజెస్ 4 ఏ వస్తాయి, పంచ్డ్ హోల్ కూడా 4 ఏ వస్తాయి, స్పేస్ విజువలైజేషన్ కూడా 4 ఏ వస్తాయి. బట్ ఇవే చేయండి, ఎక్కువగా మరి ఏం చేయకండి, అదర్ మెటీరియల్స్లో ఏమున్నా కూడా మరి చేయకండి, ఓకేనా. చాలామంది దగ్గర సైన్స్ స్కూల్ మెటీరియల్ ఎక్స్ట్రాగా ఏమైనా ఉండొచ్చు, ఓకేనా. ఈ 10 టాపిక్సే చేయండి, ఓకేనా. సో ప్రతిదానికి కూడా 4 క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి క్వశ్చన్ కూడా ఎలా మేము తీసుకుంటాం, 1 and 1/4 మార్క్స్, అంటే టోటల్గా 40 క్వశ్చన్స్ వస్తే 50 మార్క్స్. సో చాలా కాల్స్ వస్తున్నాయి, ఏ విషయంలో అంటే నెగిటివ్ మార్కింగ్ ఉందా సార్. సో చూడండి, సైనిక్ స్కూల్ కావచ్చు, నవోదయ కావచ్చు, దేనికి కూడా మనకి నెగిటివ్ మార్కింగ్ లేదు. నాకు ఈ క్వశ్చన్ రాలేదు కదా అని చెప్పేసి ఆ క్వశ్చన్ వదిలేయకూడదు, ఓకేనా. సో ఏదో ఒక ఆన్సర్ నీకు 50% అయినా సరే ఐడియా ఉంటుంది కదా ఎలిమినేట్ చేసేటప్పుడు. సో ముందుగా కొన్ని ఎలిమినేట్ చేసుకుంటావు ఆప్షన్స్. ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేటప్పుడు 2 ఫిగర్స్ మీద కన్ఫ్యూజ్ ఉండేటప్పుడు ఏదో ఒక ఫిగర్ నువ్వు పెడతావు, ఓకేనా. సో అలాగని చెప్పేసి ఎప్పుడు కూడా నువ్వు ఖాళీగా వదిలేయకూడదు. సో మరి ఫస్ట్గా ఏం చేయాలి సార్ అంటే, మెంటల్ ఎబిలిటీ చేయాలా, అర్థమెటిక్ చేయాలా, ఇంగ్లీష్ ప్యాసేజ్ చేయాలా, అంటే గ్యారంటీగా మెంటల్ ఎబిలిటీనే ఫస్ట్గా స్టార్ట్ చేయండి. ఫస్ట్ కూడా అదే ఉంటుంది మీకు, పార్ట్ 1గా ఉండేది కూడా ఎవరు సార్ అంటే మెంటల్ ఎబిలిటీనే ఫస్ట్ ఉంటుంది. సో ఈ మెంటల్ ఎబిలిటీ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ ప్యాసేజెస్కి రండి, ఓకేనా. సో ఇంగ్లీష్ ప్యాసేజెస్ అయిపోయిన తర్వాత అర్థమెటిక్ వెళ్ళండి. అర్థమెటిక్లో కూడా మీకు వచ్చే క్వశ్చన్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి ఫస్ట్ టాప్లో, ఓకేనా. ఈ 20 క్వశ్చన్స్లో నీకు అట్లీస్ట్ ఒక 12 నుంచి 13 క్వశ్చన్స్ కనపడతాయి వచ్చినవి, అవి ముందు చేసేసి మిగతా క్వశ్చన్స్ అన్నీ కూడా తర్వాత చేయండి, ఓకేనా. సో ఇప్పుడు మనకున్న టైం ఎంత ఉంది, ఈరోజు ఈ వీడియో చేసేటప్పుడు టైము అంటే ఐ మీన్ ఈరోజు డేటు, ఓకేనా, 30 అండి, ఓకేనా. 30/12/2024. మరి మనకు నవోదయ ఎగ్జామ్ ఎప్పుడు, 20/01/2023 కదా ఇది, ఓకే 2024, అంటే సరిగ్గా 20 రోజులు ఉంది, 20 రోజులు ఎగ్జామ్ ఉంది. సో 20 రోజుల్లో ఇంకా చాలామంది ప్రాక్టీస్ మొదలుపెట్టలేదు, ఇప్పటికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఓకేనా. సో ప్రాక్టీస్ కంటే ఇప్పుడు మనం చేయవలసింది, ఐ మీన్ ఇప్పుడు కొత్తగా నేర్చుకునే దానికంటే ప్రాక్టీస్ పేపర్స్ ఎక్కువగా చేయాలి, ఓకేనా. సో మన మీకు అందరికీ తెలుసు, మన యాప్లో నాయుడు స్టడీ సర్కిల్ VZM అనేటువంటి యాప్లో ప్రతి చాప్టర్కి కూడా 10 టెస్ట్లు ఉన్నాయి, ఓకేనా. నాయుడు స్టడీ సర్కిల్ VZM అనేటువంటి యాప్లో ప్రతి చాప్టర్కి కూడా 10 టెస్ట్లు ఉన్నాయి, అంటే మనకి మెంటల్ ఎబిలిటీయే 100 టెస్ట్లు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఈ అర్థమెటిక్ ఏదైతే ఉందో అర్థమెటిక్ 120 టెస్ట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్ అన్సీన్ పాసేజెస్కి దగ్గర ఒక 50 టెస్టుల వరకు ఉన్నాయి, అంటే 270 టెస్టులు అనేవి ప్రజెంట్ ఉన్నాయి. జనరల్గా ఏంటి టాపిక్ వైజ్గా నేర్చుకుంటే, ఇంకా ఇవి కాకుండా గ్రాండ్ టెస్టులు కూడా చాలా ఉన్నాయి. గ్రాండ్ టెస్టులో తెలిసి ఒక 15 టెస్టుల వరకు కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఈ 20 రోజుల్లో రిపీట్ చేయండి, ఓకేనా. సో ప్రజెంట్ ఈరోజు 30, అదేవిధంగా 31, ఈ 2 రోజులు ప్రతి కోర్సు కూడా మన యాప్లో 299 రూపాయలకే లభిస్తుంది, ఓకేనా. సో ఈ గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు 199 రూపీస్కే వస్తున్నాయి. సో ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చూసుకుంటాం, ఒకటి ఏంటంటే కరెక్షన్ కాదు ఒక చిన్న మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను, ఎవరైతే ఫుల్ కోర్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి టెస్ట్లు ఆటోమేటిక్గా ఉంటాయి, ఓకేనా. సో ఎవరైతే ఫుల్ కోర్సు తీసుకుంటున్నారో 299 రూపీస్ పెట్టేసి వాళ్ళకి టెస్టులు గ్యారంటీగా ఉంటాయి. సో మాకు ఓన్లీ టెస్టులు చాలు అనుకున్న వాళ్ళు టెస్టులు తీసుకుంటే వేరే ఫాలోర్ ఉంటుంది, ఓకేనా. సో అదేవిధంగా నవోదయ ఓన్లీ తీసుకుంటే నవోదయ 299 రూపీస్, లేదు నవోదయ ప్లస్ సైన్స్ స్కూల్ రెండు కావాలనుకుంటే 350 రూపీస్కి ఉన్నాయి చూడండి ఒకసారి, ఓకేనా. ఓన్లీ టెస్ట్ సిరీసే కావాలి సార్ అనుకుంటే 199 రూపీస్కి ఉంది, ఓకేనా. సో నా బెటర్ ఆప్షన్ ఏంటి సార్ అంటే నవోదయ సైన్స్ స్కూల్ రెండు తీసుకుంటే నవోదయకి యూజ్ అవుతుంది, సైన్స్ స్కూల్కి యూజ్ అవుతుంది, టెస్ట్ సిరీస్ కూడా అందులో ఇన్క్లూడింగ్గా ఉంటుంది, ఓకేనా. సో నాయుడు స్టడీ సర్కిల్ VZM అనేటువంటి యాప్ మన గూగుల్ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా తీసుకొని పిల్లలతో ప్రాక్టీస్ చేయించండి. అదేవిధంగా ఇంకెవరికైనా సరే OMR సీట్స్ కావాలి అనుకుంటే మా నెంబర్కి వాట్సాప్ చేయండి, మేము OMR సీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం, ఓకేనండి. సో మరి ఉన్న 20 రోజుల టైము కూడా ఇందులో ఇంకా సంక్రాంతి సెలవులు అని చెప్పేసి మనకు ఉన్నాయి మధ్యలో,
ఓకేనా. సో కొంతమంది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు మీకు పిల్లలు సెలవు ఇవ్వచ్చు, కొంతమంది ఇచ్చేస్తూ ఉంటారు. సో నెగ్లెక్ట్ చేయకండి. 20 రోజుల్లో పండగ సెలవు మళ్ళీ చేసుకోవచ్చు, మరి నెక్స్ట్ ఇయర్ కూడా మనం పండగ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి 20 రోజులు సీరియస్ ప్రిపరేషన్ అన్నమాట. అస్సలు ఎటువంటి చిన్న ఛాన్స్ కూడా మనం వదులుకోవద్దు, ఓకేనా. సో మరి ఇది ఈ వీడియోలో మొత్తం మనం డిస్కస్ చేసాం. మరొక వీడియోలో రేపు నుంచి ఏం చేద్దాం సార్ అంటే, మొత్తం ఈ టెస్ట్ సిరీస్లో ఉన్నటువంటి కొన్ని టెస్టులు తీసుకొని మనం సాల్వ్ చేద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.